నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూజెండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని శ్రీనివాసరావు, మంత్రి కామినేని ఎమ్మెల్సీ కరణం బలరాములకు సన్మానించిన నాయకులు. వైద్యశాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కామినేని శంకుస్థాపన. ఘనంగా కొండగురునాథ స్వామి తిరునాళ్ల మహోత్సవం, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఘనంగా జాతిపిత గాంధీ వర్ధంతి వేడుకలు. గెలుపోటములను సహజంగా తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. నూజెండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న జోనల్ బాలుర ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. మానవ ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో చేస్తే అక్కడ సంతోషించడంలో ముందుగా ముఖ్యమంత్రి గారు, తర్వాత మేము ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఇదిగో ఇప్పుడే మీ బిహెచ్సి కొత్త బిల్డింగ్ నాగరించేస్తున్నాం. తప్పకుండా మీరు అడిగింది న్యాయం. మాకు ఏ రోజైతే అది మనబడితే కాదు, నా పాటలో కానీ లేకపోతే పనిచేయడం వస్తే తప్పకుండా ముందు కార్యక్రమంలో ఇవ్వండి. ఇవాళ ఆర్థికంగా నేను చెప్పి అన్నింటిలోకి కష్టమైంది ఏంటంటే చెప్పిన మాటను పోషించుకోవడం. అంటే సరైన తప్పకుండా ఆర్థిక వసతులు ఉన్నప్పుడు మొదటి పరిగా ఇబ్బంది హాస్పిటల్ పెంచాలి, సామాజిక మంచి దేవుడు ప్రత్యేకంగా ఏం కావాలంటే మళ్ళా నాకంట ఆ పిల్లలాగా బలువులు బాధ్యతలు ఉంటాయి. మీకు చక్కగా చదువుకోవడం, ఆడుకోవడం మీ తల్లిదండ్రులకి సంతృప్తి కలిగేలాగా మీరు చేస్తున్నారు. అంటే తప్పకుండా మీరు ఈ ఆటల వల్ల మీరందరూ ఆరోగ్యంగా ఉంటే కాదు, ఈ అందరూ మొత్తం ఈ ఏరియాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ వస్తారు. మీ అందరిలో స్పోర్ట్స్ అది కాకుండా సేవ మాకు కూడా వస్తుంది. స్పోర్ట్స్ చెప్పే మనం అందరూ గెలవాలని సాధ్యం కాదు, ఎవరో ఒకటే గెలుస్తారు. కానీ ఇది చాలా మంచి కార్యం. ఇది ఆర్థిక శాస్త్రం ఊరికే ఎవరికాదు మండలం అంటారు. ఎందుకంటే ఆ మండలంలో 4 రోజులు చేస్తారంటే నిర్వాహకులకు ఇంతమందికి భోజనం వసతి ఎన్ని శాతం అంత అయ్యారు. ఈ చేసిన నిర్వాహకులు అందరినీ మనస్ఫూర్తి అభినందిస్తూ తప్పకుండా మీరందరూ చాలా, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు మేమందరం సగం వైపు దాటాము. రాబోయే ప్రభుత్వం మీది, అందుకని ఏ ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమం మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. 70వ గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నరసరావుపేట రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద గల గాంధీజీ విగ్రహానికి గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో సబ్ జైలు పర్యవేక్షణ అధికారి ఎస్కే బాబు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ చూపిన శాంతియుత మార్గాన్ని ప్రజలందరూ పాటించినట్లయితే దేశం ఎంతో శాంతియుతంగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రజలందరూ ఈ శాంతి మార్గాన్ని అనుసరించవలసిందిగా ఆయన కోరారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుమ్మడి వెంకటేశ్వరరావు, పెనుగొండ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 70వ గాంధీ వర్ధంతి సందర్భంగా మన కూపన్ సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలతో పూలమాల చేసి ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
గాంధీ గారు అతను ప్రవేశపెట్టిన అహింసా సిద్ధాంతంతో మన స్వాతంత్రాన్ని సంపాదించి ఎంతో చక్కగా ఈ దేశాన్ని శాంతియుత మార్గంలో నడిపించడానికి గాంధీ గారు ప్రోత్సహించిన మార్గంతో మనం అందరం ముందుకెళ్తున్నాము. గాంధీ గారి సిద్ధాంతాల్ని ఇక్కడే కాకుండా సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు ఎంతో శాంతియుతంగా పోరాడి అక్కడ కూడా తన స్వాతంత్రాన్ని సంపాదించి అతను కూడా అక్కడ స్వాతంత్రం సంపాదించడమే కాకుండా అక్కడ నెల్సన్ గాంధీ గారు నెల్సన్ మండేలా జాతిపితగా ఆవిర్భవించి మన గాంధీ గారికి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు. అదే మార్గాన్ని మనం అందరం అనుసరించినట్టయితే ఎంతో శాంతియుతంగా మన దేశం నిలబడగలదని ప్రపంచంలో ఒక మంచి స్థానం సంపాదించగలదని అలాగే ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అనగా చైతన్య స్రవంతి అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర గారు అలాగే పెనుకొండ గాంధీ గారు ఎంతో ప్రోత్సహించి నన్ను ఇక్కడ ఇంత పెద్ద స్థాయి చేయించడానికి ఎంతో సహకరించారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూజెండ్ల మండలంలోని రవవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండగురునాథ స్వామి తిరునాళ్ళ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గుంటూరు జిల్లా నుండే కాకుండా ప్రకాశం జిల్లా నుండి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లు వండి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆలరించాయి. జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనలో అందరూ ముందుకు సాగాలని బొల్లాపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంగిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గాంధీజీ వర్ధంతిని మండలంలోని వెల్లటూరు శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించారు. అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోట వెంకటేశ్వర్లు, గ్రంథిశిల, గురువిశెట్టి, కె పాలంకరావు, గజవల్లి సుబ్బయ్య, పేరం వేణు, రోషయ్య ఫౌండేషన్ అధ్యక్షులు, ఇమ్మడిశెట్టి రమేష్ బాబు, ఆర్యవైశ్య యూత్ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను కల్పించకుండా సంక్షేమ పథకాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని సోమలుగా ప్రస్తుత రాజకీయ పార్టీలు తయారు చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. వెలిగొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు సిపిఐ పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల మహాసభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తుంచుకొని తప్పుడు వాగ్దానాలను చేస్తూ ఓటు బ్యాంకు నింపుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ విధి విధానాలపై మహాసభలో చర్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభను కొనసాగుతున్న దాంట్లో భాగంగా వినుకొండ నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. వినుకొండ నియోజకవర్గానికి అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గ సమగ్రాభివృద్ధితో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో పార్టీ విస్తరణకి కావలసిన ప్రణాళికని ఈ నెల 26, 27, 28 తేదీల్లో మంగళగిరిలో జరిగే జిల్లా మహాసభలో రూపకల్పన చేస్తాం. ఇదే సందర్భంలో రాజకీయాలను ఒక అసౌకర్యత చోటు చేసుకుంది. ప్రజల ఆశల్ని రాజకీయంగా సొమ్ము చేసుకునే వాళ్ళు ఇవాళ అధికార పార్టీలో కీలకంగా ఉంటున్నారు. కానీ ఎన్నికలు అయిపోయినాక ఆ వాగ్దానాలు అమలు జరిపించడంలో శ్రద్ధ చెప్పడం లేదు. ప్రజల నిజ వేతనాలు పెరిగి ఆదాయాలు పెరిగి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నాల కన్నా సంక్షేమ పథకాల పేరుతోటి ఈ అడ్డగోలుగా ఓట్ క్యాచింగ్ ఓట్లు పొందడానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టేటువంటి వైపు ఎక్కువ పరుగులు తీస్తున్నారు.
ఈ పండుగలకి పబ్బాలకి ఈ కానుకల పేరుతో ఇచ్చేటువంటి దేనికి ఉపయోగపడతాయి? ఇవాళ రాష్ట్రంలో 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు, సుమారు 4000 కోట్లు కట్టి కంపెనీ అక్రమ పద్ధతులతో మూతపడితే ఆ డబ్బు పిచ్చేదానికి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయటం లేదు. పోరాడడం అంతా మాదే. అందుకనే రేపు 1వ తారీఖు నుంచి గ్రామ గ్రామాన అగ్రికల్చర్ అసోసియేషను, సిపిఐ ప్రతినిధులు కలిపి ప్రతి ఊర్లో ఉన్న కస్టమర్ని, ఏజెంట్ని 10 రోజుల పాటు కలిసి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి గ్రామ కమిటీలు వేసి, మండల కమిటీలు వేసి 15, 16, 2 రోజుల పాటు అన్ని మండల స్థాయిల్లో మైక్ ప్రచారం చేసి 19, 20, 21 3 రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాధితులతో దీక్షలు చేసి అవసరమైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని మరోసారి నిలవేసి ఏప్రిల్లోగా మొత్తం అగ్రిగోల్డ్ బాధితులకి రావాల్సిన 4000 కోట్లు ఎస్ఎల్ గ్రూప్ తీసుకునైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చైనా సరే ఇప్పించేదానికి ఒక బలమైన కార్యాచరణని రూపొందిస్తున్నాం. అదే సమయంలో మరి వరిక పొడిసెల దొబ్బలగంది ప్రాజెక్టు ద్వారా బల్లపల్లి మండలానికి, గుల్లల చెరువు మండలానికి ఆ నీళ్లు తీసుకురావడానికి, అలాగే వినుకొండ సమగ్ర మంచినీటి పథకాన్ని మాటల్లో కాకుండా ఆచరణలో తీసుకురావడానికి, ఈ ఎక్కడైతే ఫ్లోరిన్ ఉందో వాటి మంచినీటి సదుపాయాన్ని కల్పించడానికి, పంటలకి గిట్టుబాటు ధర సాధించడానికి, ఇవన్నీ కూడా ఈ మహాసభలో చర్చించి వాటిపై ప్రజా కార్యాచరణకు, రైతు కార్యాచరణకు సిపిఐ పార్టీ తమ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ప్రజలందరూ కూడా తోడ్పడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామస్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున వినుకొండ నియోజకవర్గ మహాసభలు నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో వినుకొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అనేక తీర్మానాల్ని ఆమోదించబోతూ ఉన్నాం. ప్రతినిధులు చర్చలకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. వినుకొండ పులుపుల వెంకట శివయ్య గారిని గుర్తు తెచ్చే పద్ధతుల్లో పులుపుల వెంకట శివయ్య గారి ఉద్యమ వారసులంగా అలాంటి కార్యాచరణని చేపట్టి గ్రామ గ్రామాన తాగునీరు, సాగునీరు, మౌలిక సౌకర్యాలు తదితర అంశాలపైన ప్రధాన కేంద్రీకరణ పెట్టి ఈ మహాసభలో ఆయా రకాలైనటువంటి తీర్మానాలు చేసి జాతీయ రాష్ట్ర రాజకీయాలతో పాటు వినుకొండ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రముఖ పాత్రను వహించడానికి కావలసిన పద్ధతుల్లో కార్యాచరణకి ఈ మహాసభల్లో రూపకల్పన చేయబోతూ ఉన్నాం. అందువల్ల వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తులో సిపిఐ నిర్వహించేటటువంటి పోరాట కార్యక్రమాల్లో పాల్గొని బొల్లాపల్లి మండలం ఆర్య వైశ్య సంఘం మండల అధ్యక్షులుగా గంగిశెట్టి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గల వాసవి కళ్యాణ మండపం నందు జరిగిన ఆర్య వైశ్య సంఘ సమావేశం నందు నూతన బాడీని ఎన్నుకోగా పేరూరుపాడు గ్రామానికి చెందిన గంగిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షులుగా కార్యదర్శిగా మండవ సత్యనారాయణను ఏకగ్రీవంగా నియమించినట్లు జిల్లా నియోజకవర్గ ఆర్య వైశ్య సంఘ సభ్యులు తెలిపారు. వీరిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ తెలిపారు. స్థానిక జాస్వా కళా ప్రాంగణంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలపై యువతకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, మెట్ట భూములు అధికంగా ఉండటం వలన పరిశ్రమల ఏర్పాటు జరగడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలో రాబోతున్న అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్, నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గాలతో రవాణా వ్యవస్థ
మెరుగుపడటం వలన పరిశ్రమల కొనసాగింపు సులువుగా ఉంటుందన్నారు. యువత పారిశ్రామిక రంగాల్లో రాణించి మరింత అభివృద్ధి పొందాలని, అందుకు అవసరమైన వనరులను అన్వేషించి ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వారు అవుతారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే 21 రోజుల్లో పరిశ్రమను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తుందని, యువత గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి వినుకొండ ఆదర్శ పారిశ్రామిక నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు షమీం, జెడ్పీటీసీ రవికుమార్, చందలూరి సుబ్బారావు, యోహాను, ఏడీఏ మధు, ఐపీఓ రాణి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సుమారు 85 భారీ పరిశ్రమ ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ సుమారు 36-40 మందికి ఉపాధి దొరుకుతుంది. దాని ద్వారా భారీ పరిశ్రమ కూడా మనకి ఎక్కువ ఈ స్పిన్నింగ్లో ఉన్నాయి. అలాగే సిమెంటు స్పిన్నింగ్ ఇండస్ట్రీ, అలాగే మనకి కాఫీ పౌడర్ తయారు చేసే కంపెనీ ఉంది. మేజర్గా ఇవి స్పిన్నింగ్, కాటన్ రిలేటెడ్ ఇండస్ట్రీ మేజర్, సిమెంటు, కాటన్. తర్వాత చిన్నతర పరిశ్రమకు వస్తే మనకి ఎక్కువ జిన్నింగ్, ప్లాస్టిక్, అలాగే మన రైస్ మిల్స్ కానీ, డాల్ మిల్స్ కానీ, అలాగే ఈ ఫ్లై ఆష్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సర్వీస్ రంగంలో అయితే మనకి కోల్డ్ స్టోరేజ్ సుమారు 120 కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఎందుకంటే మనకి మేజర్గా కాటన్ చిల్లీస్ వస్తున్నాయి కాబట్టి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కనీసం 120 కోల్డ్ స్టోరేజ్ ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. అలాగే ఐస్ ప్లాంట్లు ఇలాంటివి మనం సుమారు 6,000 పరిశ్రమలు పనిచేస్తున్నాయండి. దాంట్లో 125,000 మందికి ఉపాధి దొరుకుతుంది డైరెక్ట్గా. చిన్న పరిశ్రమ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా. ఇంకా మీరు చెప్పారు సూక్ష్మ అంటే 25 లక్షల లోపు ఇన్వెస్ట్మెంట్, అలాగే మధ్యత స్మాల్ అంటే 25 లక్షల అబో అప్ టు 5 క్రోర్స్, మీడియం అంటే అప్ టు 10 క్రోర్స్, 5 క్రోర్స్ అబో 5 క్రోర్స్ అప్ టు 10 క్రోర్స్. ఇది రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రతి 5 సంవత్సరాలకి ఒక పాలసీ తయారు చేసుకుంటాం మనం వ్యూహం ఈ రాష్ట్ర మన అభివృద్ధి చేసుకోవడానికి. మనకి ఈ 5 సంవత్సరాల్లో పాత 5 సంవత్సరాలు ఏం చేసాం, ఇంకో దాంట్లో మనం ఎక్కడ మనం దీన్ని ఇంకా మార్పు చేయాలి, పెంచాలి, తగ్గించాలి అనే విధంగా వ్యూహం చేసి రాష్ట్ర ప్రభుత్వం 2015-2020 మధ్య మనకు ఒక పాలసీ, ఈ 5 సంవత్సరాలకు సంబంధించి ఒక పాలసీ మన ప్రస్తుతం ఐడిపి 2015-20 పాలసీలో ఉన్నామండి. ఐడిపి 2015-20 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2015-20 అంటే ఈ 5 సంవత్సరాలకు సంబంధించి ఈ పాలసీ. పూర్వం ఏంటంటే మనం దేనికి ఒకటే పాలసీ పెట్టి సబ్సిడీలు అందరికీ సమానంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనకి ప్రతిదానికి పాలసీలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, బయోటెక్నాలజీ పాలసీ, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ పాలసీ, ఏరోస్పేస్ పాలసీ, టెక్స్టైల్ అండ్ అప్పరల్ పాలసీ అని విడగొట్టారు. అంటే దేనికి దానికి ప్రాధాన్యత, అన్నీ ఒక దాంట్లో లేకుండా టెక్స్టైల్ అండ్ అప్పరల్ పాలసీ. మనకి ఇక్కడ కాటన్ బాగా ఉంటుంది, టెక్స్టైల్ బేస్డ్ ఎక్కువ రావాలి, ఒక వాల్యూ ఎడిషన్ రావాలి. అంటే మనకి వచ్చే కాటన్ నుంచి మనం సీడ్ తీసి కాటన్ విడిగా అమ్మి, సీడ్ విడిగా అమ్మితే వచ్చే ప్రైమరీ, దాని తర్వాత యార్న్ తీసి అమ్మితే కొంత, యార్న్ తీసుకెళ్ళి మన క్లాత్ నిట్ చేస్తే కొంత, పూర్తిగా గార్మెంట్కి వచ్చింది అనుకోండి లాభం సుమారు 200-300% కదా వస్తుంది. సో మనం కాటన్ నుంచి గార్మెంట్ దాకా వెళ్తే వాల్యూ ఎడిషన్, ఎక్కడెక్కడ వాల్యూ ఎడిషన్ అవుతుంది, ప్రతి సెగ్మెంట్లో మనకి ఉపాధి దొరుకుతుంది, ఇన్వెస్టర్ వస్తాడు, తద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. మనం ఏంటంటే ఈ విధంగా ఏ సెక్టర్ అయితే ఉందో ఆ సెక్టర్ని ఫోకస్ చేసుకుంటా పాలసీ తయారు చేసుకుంటా వెళ్తాం. కాబట్టి మనం ఇక్కడ ఈ నియోజకవర్గం వారీగా మనం వేచి చేసుకొని అవగాహన సదస్సు మొత్తం స్టాఫ్ మొత్తం ఇక్కడికి వచ్చాం. వినుకొండ మున్సిపల్ అత్యవసర సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో పలు అంశాలను కౌన్సిలర్లు ప్రస్తావించగా వాటికి మున్సిపల్ చైర్పర్సన్ సమీరా ఖానం సమాధానం ఇచ్చారు. పలు అంశాలను అజెండాలో పొందుపరుస్తూ సమావేశం ముందు ఉంచగా 2 అంశాలను రద్దు చేస్తూ మిగిలిన అంశాలను చైర్పర్సన్ ఆమోదింపచేశారు. కార్యక్రమంలో కమిషనర్ డి రవీంద్ర, పాలక మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో ఉత్తమ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా అవార్డు పొందిన ఎస్కే ఇస్మాయిల్ను చైర్పర్సన్ సమీరా ఖానంతో పాటు పాలక మండలి సభ్యులు అధికారులు ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు వైద్యశాలలు, పాఠశాలలు, హోటళ్లకు స్వచ్ఛ వైద్యశాల, స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ హోటల్ అవార్డులను అందజేశారు. చైర్పర్సన్ సమీరా ఖానం, కమిషనర్ డి రవీంద్రలు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ సేవలను కొనియాడగా కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెండెల శ్రీనివాసరావు, సైద, ఆర్య సామ్రాజ్యంలతో పాటు పలువురు కౌన్సిలర్లు, పాలక మండలి సభ్యులు, అధికారులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. నూజెండ్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల భవనానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాలలోని ఏర్పాట్లు, పరికరాలను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కామినేనితో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాంను పూలమాలలు, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వినుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేపట్టారు. ఆయన వెంట ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ, ఆర్డీఓ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఒక చిన్న విజ్ఞప్తి సార్, కాంట్రాక్ట్ వర్కర్స్, కాంట్రాక్ట్ పనులు చేస్తున్నటువంటి ఉద్యోగుల్ని, ముఖ్యంగా డాక్టర్ని 3 సంవత్సరాలు దాటిన వాళ్ళని తమరు రెక్యుమెండ్ చేశారు. బెస్ట్ మెడికల్ ఆఫీసర్ తర్వాత ఇబ్రహీం గారికి వచ్చిందండి. అధ్యక్ష ప్రసాద్ గారికి, అలాగే ముఖ్యులు ఆంజనేయులు గారికి, లక్ష్మీపతి గారికి, సాంసోరావు గారికి, అశ్విన్ గారికి, ఆర్డీఓ రవీంద్ర గారికి, అశోక్ బాబు గారికి, మా డిసిహెచ్ఎస్ కి, వేదిక నాథ్కి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, నిజంగా ఆంజనేయులు గారు మా ఊరు జన్మ టైంలో రమ్మని కోరారు. నా ప్రస్తుతం కుదరలే, ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ లేదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఒంగోలులో చేమగుర్తులో మీటింగ్ ఉంది కాబట్టి ఒంగోలు జిల్లాలో పూర్తి చేసుకుని వెళ్ళిపోత దారి వినుకొని మీదగా పెట్టారండి మా వాళ్ళు తెలవ. నేను వెళ్తున్నా అని చెప్పి ఆగాలని ఈయన కార్యక్రమాలన్నీ పెట్టారు. యాక్చువల్గా ఇవాళ ప్రోగ్రామ్ లేదు, ఎందుకంటే నాకు రేపు మళ్ళా రోజంతా, రేపు ఉదయం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, నాకు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి, అలాగే వాటర్ స్కీమ్లు నియోజకవర్గంలో పనులు ఉన్నాయి. అందుకని నేను ఇంకోసారి వస్తానంటే కాదు కాదు వెళ్తున్నారు కదా అని అన్నారు. అందుకని నేను చెబుతున్నాను, నాకు మళ్ళా కంటిన్యూషన్ ఉంది చాలా ప్రోగ్రామ్ తప్పకుండా, ఎందుకంటే ఈ ప్రాంతాలకి డెఫినెట్గా అన్ని వైద్య సౌకర్యాలకు దూరంగా ఉండే ప్రాంతాలకి డెఫినెట్ గా అన్ని చేయవలసిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. ఎందుకంటే మరి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారిని ఏరియా హాస్పిటల్ గా 100 బెడ్స్ హాస్పిటల్ గా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతున్నాను. వినుకొండ కూడా మరమ్మతుల కోసం 60 లక్షల రూపాయల్ని వినుకొండ హాస్పిటల్ మరమ్మతుల కోసం, అలాగే సేవాగారాన్ని నిర్మించడానికి కూడా నిధులు ఇచ్చినటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి సిబ్బందిని, డాక్టర్స్ ని మరి ప్రత్యేక శ్రద్ధతో వెనుకొండ ప్రాంతం, వెనుకొండ ప్రాంతం పేదలు ఎక్కువ ఉండే ప్రాంతం, వెనుకొండ ప్రాంతం కానీ ప్రత్యేక దృష్టి మనకు సహకారం అందించాలని మంత్రి గారిని కోరుతున్నాము. మనకి సిబ్బందిని, కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని శాంక్షన్ వాసనగా కోరుతున్నాం. భవిష్యత్తులో హెల్త్ ని అభివృద్ధి చేయడానికి మరి ఎంతో మంచి చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 13 ఫైనాన్స్ లో ఒక 85 PHCలు కొత్త కట్టి ఓపెన్ చేస్తే పాత PHCలు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 84 PHCలు ఎట్లాంటివి తీసుకొచ్చాం, దీంట్లో ఈ రాష్ట్రంలో ఇది ఓపెన్ చేయటం, ఒకటి ఇంత ముందు కృష్ణా జిల్లాలో ఓపెన్ చేయడం, కపిలేశ్వరంలో ఇది రెండోది. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని దాదాపు 80 PHCలకు ఫౌండేషన్ వేసాం. 1,18 లక్షలతో కొత్త ప్లాన్ తో ఇది మధ్యలో వెంటిలేషన్, అందరికి ఎక్కువ రూములు ఉండి అందరికి ఆయుష్ను కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తా
కొత్త ప్లాన్ లో వచ్చింది. ఇది పూర్వం వాటి కన్నా కూడా 1100 ఎస్ఎఫ్టీ ఎక్కువ, అది 3600 అయితే ఇది 4700 ఎస్ఎఫ్టీతో కట్టారు. ఈ బిల్డింగ్ ఇంత బాగా కట్టారని మనం సంతృప్తి పడతాం కాదు, ఇక్కడ డాక్టర్లు ఉండి అలాగే వచ్చిన వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలి తప్పకున్నప్పుడు. ఇక్కడ ఇదేంటి 24/7 ఆ బిల్డింగ్ పాత డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారా ఇంకోళ్ళని చూడండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.